YSRCP Rajya Sabha Abhyardula Yempika Putepindi, Yavaru and Naluguru Ankunaru, Anumanarki, Alage, Sandik Dataki, Terzinchindi, YSRCP. Aite, Yavaru Wuhinchan Vidanga, Yavari Wuhalaku, Andan Vidanga, Jagan Mohan Redgaru, Kelaka Nenayal Tiskuntaru, and Chepi, Mundrinchapan Chala Vidal Chipkuno. అదే విధంగా ఇప్పుడు నలుగురు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకొని అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఈ రాజ్యసభ అభ్యర్థుల రేసులో ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు నలుగురికి స్థానం కల్పించారు నలుగురు ఎవరు అంటే ప్రధానంగా ఈ నలుగురు ఎంపిక విషయంలో కూడా బీసీలకు ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు బీసీలకు పెద్దపీట వేశారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక్క అంటే ఈ నలుగురిలో మొదటగా అయోధ్య రామరెడ్డి గారికి స్థానం కల్పించారు అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి అలాగే మోపిదేవి వెంకటరమణ గారికి అలాగే పరిమళ నత్వానికి కూడా అంటే ఈ ముగ్గురు నలుగురిలో ఒక్క అంటే అయోధ్య రామరెడ్డి గారు ఒక్కలే ఓసి మిగిలిన వాళ్ళందరూ బీసీ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి బీసీలు కాబట్టి బీసీలకు పెద్దపీట వేశారని కూడా చెప్పొచ్చు ఇక మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి విషయంలో మొదటి నుంచి అనుకుంటున్నారు ఎందుకంటే మండలి రద్దు కారణంగా వీళ్ళిద్దరూ మంత్రి పదవులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్న టైం నుంచి వీళ్ళు చాలా సీనియర్లు గతంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది అయితే ఆ పదవులు అలాగే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మళ్ళీ రాజ్యసభకు కూడా వీళ్ళని పంపించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు మండలి రద్దు విషయంలో ఆ మంత్రి పదవులు కోల్పోతున్నారు కాబట్టి ఆ భర్తీని ఫిల్ చేసే విషయంలో వాళ్ళని అలా ఒంటరిగా వదిలేయకూడదు పార్టీకి సపోర్ట్ చేశారు మొదటి నుంచి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అలాగే అయోధ్య రామరెడ్డి గారు కూడా ఆయన కూడా రామ్కి సంస్థల అధినేత రామ్కి గ్రూప్ సంస్థల అధినేత అలాగే పరిమళ్ నత్వాని గారి విషయం మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం అంబానీ గారి రికమెండేషన్ అంబానీ గారు వచ్చి స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పరిమళ నత్వాని గారికి అవకాశం కల్పించేయాలని చెప్పి కోరడం ఎందుకంటే రిలయన్స్ సంస్థ అధినేత నేరుగా రావడం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలకు తీసుకురావాలన్నా రిలయన్స్ నుంచి పెట్టుబడులు రావాలన్నా వాళ్ళతో సఖ్యతగా ఉండాలి ఖచ్చితంగా అవసరం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థుల రేసులో చాలా పేర్లు వినిపించాయి భేదమస్తానరావు గారు అన్నారు చిరంజీవి అన్నారు షర్మిల్ గారు అన్నారు రకరకాల ప్రచారం జరిగింది వాటన్నిటికీ చెక్ పెడుతూ సమన్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఇక్కడ అలాగే పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఈ నలుగురికి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మోపిదేవి వెంకటరమణ గారికి అలాగే అయోధ్య రామరెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళతో పాటు పరిమళ నత్వానికి కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో మరొక విషయం స్పష్టమవుతుంది అది ఏంటి అంటే మండలి రద్దు అనేది అతి త్వరలోనే జరగబోతోంది అనేది ఎందుకంటే మండలి రద్దు సాధ్యం కాదు అని అనుకుంటే యథావిధిగా కొనసాగించాలని అనుకుంటే ఇద్దరికీ కూడా రాజ్యసభ అవకాశాలు ఇచ్చి ఉండేవారు కాదు ఖచ్చితంగా అనే ఒక సంకేతాలు వెళ్ళుండేవి అదే టైంలో ఖచ్చితంగా మండలి రద్దు కాబోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే వాళ్ళకు ముందుగానే రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారని తెలుస్తుంది ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఏప్రిల్లో క్యాబినెట్ విస్తరణ ఉండబోతోంది అనేది ఎందుకంటే ఈ రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ వీళ్ళిద్దరు స్థానాల్లో ఎవరికి ఇప్పుడు మంత్రి పదవులు కట్టబెట్టబోతున్నారు అనే దాని మీద కూడా మనకి సమాచారం అది అంటే నేను మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మొత్తం మీద నలుగురు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అనేది పూర్తయిపోయింది బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు మండలి రద్దు కాబోతుంది అనే స్పష్టమైన సంకేతాలు కూడా అందాయి ఇదే టైంలో కొత్తగా ఇద్దరికి ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కబోతుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ రాజ్యసభకు వెళ్ళబోతున్నారు కాబట్టి అనే ఒక సంకేతం కూడా ప్రజలకు వచ్చింది చూద్దాం ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి